ఈరోజు జనగాం జిల్లాలో నేను ముఖ్యంగా పెద్ద ఉపన్యాసం చేయకుండా నేను కేటీఆర్ గారిని కోరేది ఒకటే. కేసీఆర్ గారి మీద నమ్మకం విశ్వాసంతో వారు చేసిన పనులతోటి ప్రజలు కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మా మోకాలు కాదు ఇది. తాగేదందుకు నీళ్ళు ఇచ్చారు, మర్చిపోతారానండి? బిందెలతోటి పోరాటం చేసి 60 ఏళ్ల నుంచి నీళ్లకు గోసపడ్డ త్రండలు గూడాలు ఈ రోజు ఇంటింటికి నీళ్ళిచ్చిన మహాత్మునికి కృతజ్ఞత చూపెట్టారు జనగాం జిల్లా ప్రజలు. చెరువులు నింపారు, మాకు కావలసిన రెండు. ఇంకా నేను కేటీఆర్ గారికి కోరేది చెరువులు ఇంకా పూర్తిగా నిండలే. మాకు దయచేసి మేము మాట ఇచ్చాం, ముగ్గురు ఎమ్మెల్యేలు రాజయ్య గారు, ముత్తిరెడ్డి గారు, కడియం శ్రీహర్ గారు, 6 నెలల లోపల అన్ని చెరువులు నింపుతామని చెప్పాం. దయచేసి 6 మంత్స్ లోపల అన్ని చెరువులు మట్టడబడినట్టు చేయవలసిన బాధ్యత ఇలా కేటీఆర్ గారి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు మేమొకటే జనగాం జిల్లా మీద ఏమైనా చేస్తున్నాం. ఈ జిల్లా చేసిరు ఆఫీసులు కట్టాం, రోడ్లు వేసుకుంటున్నాం. ఈ జనగాం జిల్లాను రాష్ట్రంలో ఒక ఆదర్శ జిల్లాగా చేయవలసిన బాధ్యత ఇలా కేటీఆర్ మీద మా మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజ్ అనుకోండి, గవర్నమెంట్ ఇంజనీర్ కాలేజ్ అనుకోండి, ఉద్యోగ నిరుద్యోగ యువకులు మీతోటి ఎంతో ఆశతో ఉన్నారు. ఇండస్ట్రీలు తీయవలసిన బాధ్యత కూడా మా మీద ఉన్నది, మీ మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. మీరు గతంలో కూడా చెప్పారు జనగాం జిల్లాలో ఒక కొడకల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు కూడా మాకు మీరు మాట ఇచ్చారు. మినీ టెక్స్టైల్ పార్క్ పెద్ద పార్క్ అవసరం లేదు, చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మినీ టెక్స్టైల్ పార్క్ పెట్టండి. మేము జిల్లా ప్రజలు అందరం కూడా చెప్తున్నాం, ఇక్కడ నాయకులు అందరం ఇలా మా ముఖాల కంటే కేసీఆర్ గారి కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా మీకు ఒక సంఘటన చెప్తే ఇప్పటికీ మాకు సంతోషం అనిపిస్తుంది. మా దగ్గర ఒక చిన్న మూడూరు గ్రామం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన గ్రామాధ్యక్షుడు. వారి జీవితంలో మన అమ్మను సైకిల్ మోటార్ మీద తీసుకుపోలే, ఫస్ట్ టైం ఓటప్పుడు తీసుకుపోయి సైకిల్ మోటార్ మీద దింపిడు. కాంగ్రెస్ ఓటేమంటే ఆ తల్లి పోయి కారు గుర్తుకు ఓటే ఎక్కడ చూపెట్టింది కారు గుర్తు. వారు అన్నారు నీ కొడుకు కాంగ్రెస్ కాదమ్మా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ గారు అని గొప్పగా చెప్పింది. ఎవరు కూడా మర్చిపోతలేరు. ఇలా కాంగ్రెస్ ను రాష్ట్రంలో చిత్తు చిత్తు ఓడిపెట్టిందంటే కేసీఆర్ గారు కృతజ్ఞత చూపెట్టారని కూడా ఈ సందర్భంగా తెలియదు. వరండి పెన్షన్ ఏ ముసలామె కన్నం పెట్టిండ్రు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. మేము 2000 ఇస్తామంటే 4 ఏళ్లతోటి 40,000 తిన్నా మా పెద్ద కొడుకును మర్చిపోతారా అన్నారు. కళ్యాణ లక్ష్మిని రైతులు రైతులు రైతులకు ఎవరికండి ఇలా పాస్బుక్లు ఇచ్చి ఎకరాన 8,000 పెట్టుబడి ఇచ్చిన మహాత్ముని మర్చిపోతారా? ఇలా కేసీఆర్ కోసం ఇంకా చూస్తున్నారు. ఇంకా మాకు ఇంకా పెద్ద ఎత్తున మా పెద్ద కొడుకు చేస్తాడనే నమ్మకం విశ్వాసం ఉన్నది. ఎవరు ఏం చెప్పినా మీకు మాట ఇస్తున్నాం. జనగాం జిల్లాలో గ్రామ పంచాయతీలు కోఆపరేటివ్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు సీట్ బాధ్యత మా ముగ్గురు మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా మేము చేస్తాం. 6 నెలలు పట గోదావరి నీళ్లు గలగల పారేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. శ్రీహరి గారికి మొత్తం తెలుసు దాని ప్లాన్ అంతా. వారిని ముందడ పెట్టి దేవాదుల నీళ్లు గలగల బారించినట్టు మీరు చేయవలసిన బాధ్యత ఉండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కేటీఆర్ రావటం కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలకు ఒకటే గ్యాప్ ఉన్నది. ప్రభుత్వం చేసే పథకాల మీద కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు, కార్యకర్తలలో ఆశ వచ్చింది. ఇలా కేటీఆర్ గారు వచ్చారు మాకు ధైర్యం వచ్చిందని కార్యకర్తలు గుండె తరుగుకొని చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. కార్యకర్తలు
ఉద్యమాల పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు, వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. అండదండలు మీరు ఉండాలనేది కార్యకర్తలు కోరుకుంటున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. యువతకు కూడా దిక్చూచి మీరే, మీరు కాపాడవలసిన బాధ్యత రాష్ట్రం అంతా మీకోసం ఎదురు చూస్తున్నది. మీరు ఇవాళ ఈ పర్యటన కింద తొందర వస్తారని అనుకోలే, కానీ ఆశ ఉంటుంది. ఇక తిరుగుతాడు మా కేటీఆర్ అన్న అనేది కార్యకర్తల్లో ఒక సంబరం ఏర్పడ్డదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలను కాపాడుకుందాం. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లో ఒకటి ఉన్నది, కార్యకర్తలకు ఇప్పటి వరకు మనకు అనుకున్నంత చేయలేకపోయాం. ఇప్పుడు మీ నాయకత్వంలో చేయవలసిన బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద హాజరై విజయోత్సవం జరిపిన కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టే.